కోడిని చూడండి, ఆ కోడి పిల్లలు కొంచెం పెద్దయ్యి వాటంతటా అవే ఆహారము సమకూర్చుకునే వయసు వచ్చేంత వరకు ఆ కోడి పెట్ట బిడ్డలను విడిచిపెట్టదే, రెక్కల చాటునే దాక్కుంటుందే. బ్రదర్స్, ఒక ప్రశ్నను వేయనివ్వండి. కోడి పిల్లలను పెట్టి గుడ్డులు పెట్టి ఆ గుడ్డులు కాస్త పిల్లలైన తర్వాత ఒక 10 కోడి పిల్లలకు ఉన్నప్పుడు ఎప్పుడైనా తల్లి జోలికి మీరు వెళ్ళారా? వెళ్ళారా? ట్రై చేయండి. అది కోడి పెట్టే కానీ పిల్లల జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని చంపడేస్తాయి, మీద మీదకు వచ్చేస్తాయి. కారణం తెలుసా? ఆ కోడి పెట్టకు తెలుసు, నేను తప్ప నా పిల్లల్ని ఎవరు కాపాడుకోలేరు, కాబట్టి ప్రాణాలైనా సరే నేను తెగించి నా బిడ్డలను కాపాడుకోవాలి. ఏదండి ఈ సంస్కారం మనుషుల్లో? బిడ్డలను కంటున్నారు కానీ కంటికి రెప్పగా కాపాడుకునే తల్లులు తండ్రులు ఎవరండి? ఎక్కడున్నారండి? కుక్కలను చూడండి, ఆ పిల్లలను పెట్టిన తర్వాత ఆ కుక్క సాధారణంగా రోజంతా తిరిగింది దేనికోసం? కడుపు నింపుకోవడం కోసం. కానీ ఇప్పుడు 4 కుక్క పిల్లలకి, 5 కుక్క పిల్లలకి, కొన్నిసార్లు 8 కుక్క పిల్లలకి పాలు ఇవ్వాలి అంటే అది తన కొరకు కాదండి. ఇప్పుడు తినాల్సింది పాలు ఇవ్వడానికి తన బిడ్డల కొరకు తినాలండి. ఎంత రుచికరమైన ఆహారం అది తిన్నప్పటికీ వెంటనే బిడ్డలు జ్ఞాపకం వస్తే పరుగు పరుగున బిడ్డల దగ్గరికి వచ్చేస్తండి, ఆ బిడ్డలందరికీ పాలు ఇస్తండి. ఆ పాలు తాగుతున్న వయసున్న బిడ్డలు ఆ చిన్న కుక్క పిల్లల దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, ఆ తల్లి మీదకి వచ్చేస్తే ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వదు. ఎందుకని? ఈ పిల్లల్ని కాపాడుకోవాల్సింది నేను. కన్న బిడ్డలను తల్లిగా కుక్క కూడా నిర్లక్ష్యం చేయటం లేదే, కన్న బిడ్డలను ఒక పక్షి నిర్లక్ష్యం చేయటం లేదే. అయ్యో ఎన్నిసార్లు ఎంతమంది సహోదరులు వచ్చి, అన్నా బిడ్డ పుట్టి 5 నెలలు అయిందన్నా, ఇప్పటిదాకా మా ఆయన కనీసం వచ్చి కూడా చూడలేదన్నా. ఏం మనుషులండి వీళ్ళు? బిడ్డ పుట్టి 5 నెలలు అయింది, ఇప్పటి వరకు వచ్చి కనీసం చూడలేదన్నా. ఎందుకని? ముందే చెప్పాడన్నా. ఏం చెప్పాడమ్మా? కూతురు పుడితే ముఖం కూడా చూడనని. ఏం మనిషి అండి? మనిషి అని అంటారా? ఏ కూతురు కూతురు కాదా? కూతురు తన బిడ్డ కాదా? కూతురు పుడితే నేను రాను అని చెప్పేసి నా భర్త అన్నాడు, కూతురు పుడితే నేను చూడను అని చెప్పి మా అత్త అంది. వీళ్ళు అత్తలు కాదండి, కత్తులు. ఆమె చెడింది కాకుండా కొడుకును కూడా చెడగొడుతుంది. ఎంత దారుణం అండి. అయ్యో కుక్కలకు లేవండి ఈ పాపిష్టి బుద్ధులు. కుక్కలకు అత్తలు కూడా లేరులేండి. ఉంటే భయం అవి కూడా ఇలాగ తగలడేమో. ఆలోచించండి, నేను మాట్లాడుతుంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసే అత్తల గురించి మాట్లాడుతున్నాను. కుటుంబాలు కట్టేటటువంటి అత్తలు కూడా ఉన్నారు, ఉంటారు. కుక్కలు తమ బిడ్డల్ని సంరక్షించుకుంటున్నాయే, కష్టపడి బిడ్డలకు కావలసిన పాలు ఇస్తున్నాయే. ఆ భర్త పక్కన నిలబడి నవ్వుతున్నాడండి, బిడ్డలు పస్తుంటున్నారండి, ఏమిటయ్యా అని చెప్పండి తాగేస్తాడట. ఎంత దారుణం. తల్లులు తండ్రులు బిడ్డల పట్ల బాధ్యత వహించకపోతే, బిడ్డలను పట్టించుకోకపోతే, లెక్క లేకుండా వాళ్ళు జీవిస్తే పిల్లలు రేపొద్దున ఖచ్చితంగా తిరుగుబోతులు అవుతారు, ఖచ్చితంగా త్రాగుబోతులు అవుతారు, ఖచ్చితంగా మోసగాళ్ళు అవుతారు, ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టుగా తయారవుతారు. అడుగుతున్నాను, నువ్వు తండ్రివా? నువ్వు తండ్రివా? నువ్వు తండ్రివా? నువ్వు తండ్రివా? నువ్వు తండ్రివా? నువ్వు తల్లివా? ఒక్కసారి ప్రశ్నించుకో, ఒక్కసారి ప్రశ్నించుకో, ఒక్కసారి ప్రశ్నించుకో, ఒక్కసారి ప్రశ్నించుకో. తండ్రివైతే బాధ్యతగా జీవించు, తల్లివైతే ఒక కోడి పెట్టను చూడు, కోడి పెట్టను చూడు, బిడ్డలను ఎలా కాపాడుకుంటుందో, కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మీరు చూస్తున్నారుగా ఏ విధంగా తాను తిరగకుండా, తాను చక్కర్లు కొట్టకుండా, దేశమంతా చుట్టి పెట్టకుండా, కుదురుగా ఇంటి దగ్గర ఉంటూ బిడ్డలను చూసుకుంటుంది. ఆ మధ్య ఒక గడ్డివాము తగలడిపోయింది.
గడ్డి వాము తగలబడిపోయినప్పుడు గబగబా వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అలా ఆర్పే ప్రయత్నం చేస్తే అప్పటికే గడ్డి వాము తగలబడిపోయింది. ప్రశ్నించుకో ఒకసారి ప్రశ్న.